కుర్బానీ ఎవరిపైనా వాజిబ్ కుర్బానీ మేం చేయాలా మా యొక్క భార్య పేరు మీద చేయాలా మా యొక్క తండ్రి గారి పేరు మీద చేయాలా మా యొక్క తాతగారి యొక్క పేరు మీద చేయాలా అసలు కుర్బానీ ఎవరిపైనా వాజిబ్ అవుతుంది కుర్బానీ ఎవరి యొక్క పేరుపైన చేయాలి సోదరులారా ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకోండి కుర్బానీ మీపైన వాజిబ్ ఉందా లేదా తెలుసుకోవడం ఎలా ఒకవేళ మీలో స్వయంగా మీలో ఈ యొక్క నాలుగు పాయింట్లు కనబడినట్లయితే మీలో ఈ యొక్క నాలుగు పాయింట్లు మీరు స్వయంగా గమనించినట్లయితే మీపైన కుర్బానీ వాజిబ్ అయిపోతుంది మీరు కుర్బానీ చేయాల్సింది సోదరులారా ఆ యొక్క నాలుగు పాయింట్లు ఏంటి ఆ యొక్క నాలుగు మాటలు ఏంటి శ్రద్ధ చూపండి ఈ యొక్క నాలుగు మాటలు ఒకవేళ మీలో కనబడినట్లయితే మీలో ఉన్నట్లయితే మీరు కుర్బానీ చేయాలి మీపైన కుర్బానీ వాజిబ్ అయిపోతుంది ఆ యొక్క నాలుగు పాయింట్లు ఏంటి మొదటి పాయింట్ మీరు ముస్లిం అయి ఉండాలి ఎవరి పేరు మీద అయితే కుర్బానీ అవుతుందో ఆ యొక్క మనిషి ముస్లిం అయి ఉండాలి సోదరులారా అదే విధంగా రెండో మాట ఏంటంటే శ్రద్ధ చూపండి ఆ యొక్క మనిషి బాలిగ్ అయి ఉండాలి ఎవరి పేరు మీద అయితే కుర్బానీ అవుతుందో ఆ యొక్క మనిషి ముస్లిం అయి ఉండాలి దాని తర్వాత ఆ యొక్క మనిషి బాలిగ్ అయి ఉండాలి అనగా ఆ యొక్క మనిషి పెద్ద మనిషి అయి ఉండాలి సోదరులారా స్త్రీ అయినా సరే పురుషులైనా సరే ఎవరైనా ఆ యొక్క మనిషి లేదంటే ఆ యొక్క స్త్రీ పెద్ద మనిషి అయి ఉండాలి సోదరులారా అదే విధంగా మూడో మాట ఏంటంటే ఆ యొక్క మనిషి ఎవరి పేరు మీద అయితే కుర్బానీ అవుతుందో ఆ యొక్క మనిషి ఆ యొక్క గ్రామ నివాసుడే ఉండాలి లేదంటే ఆ యొక్క పట్టణ నివాసి ఉండాలి లేదంటే ఆ యొక్క నగర నివాసి ఉండాలి ఏ నగరంలో అయితే మీరు నివసిస్తున్నారో ఆ యొక్క నగరంలో మీరు ఉండాలి సోదరులారా మీరు ఎవరైతే ఎవరి పేరు మీద అయితే కుర్బానీ చేస్తున్నారో వాళ్ళు ప్రయాణం చేయకూడదు ఆ యొక్క నగర యొక్క నివాసి ఉండాలి ఒకవేళ మీరు అనంతపురంలో ఉంటున్నారు మీరు విజయవాడలో ఉంటున్నారు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు మీ యొక్క నగరంలో మీ యొక్క పట్టణంలో మీరు ఉండాలి సోదరులారా ఇది మూడో పాయింట్ మొదటి మాట ముస్లిం అయి ఉండాలి రెండు మాట పెద్ద మనిషి అయి ఉండాలి మూడో మాట మీరు నివాసి ఉండాలి ఏ నగరంలో అయితే మీరు ఉంటున్నారో ఏ పట్టణంలో అయితే మీరు ఉంటున్నారో ఆ యొక్క పట్టణ నివాసి మీరు అయి ఉండాలి ప్రయాణం చేయకూడదు ఊరికి వెళ్ళకూడదు ఆ యొక్క రోజులో సోదరులారు అదే విధంగా నాలుగో మాట శ్రద్ధ చూపండి మెయిన్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ మాలికి నిసాబై ఉండాలి అనగా ఇస్లాం ప్రకారంగా మీరు ధనవంతులై ఉండాలి దీని యొక్క లెక్క ఎలా చూడాలి దీని యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి నేను వచ్చే వీడియోలో మాలికే నిసాబ్ అంటే ఎవరు మీరు మాలికే నిసాబా కాదా మీరు స్వయంగా మీరు చూసుకోవచ్చు మీరు ఇస్లాం ప్రకారంగా చూసినట్లయితే మీరు ధనవంతులా కాదా మీరు స్వయంగా చూడండి మాలికే నిసాబ్ మీరైతే రంజాన్ అనే పవిత్రమైన మాసంలో మీరు జకాత్ ఇవ్వాలి కుర్బానీ యొక్క నెల రాగానే జిల్హజ్జా యొక్క నెల రాగానే మీరు కుర్బానీ చేయాలి ఈ రెండు మాటలు మాలికే నిసాబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఈ యొక్క మాలికే నిసాబ్ పైన నేను సపరేట్ గా వీడియో చేద్దాం అనుకున్నాను సపరేట్ గా దీని తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది సోదరులారా దాన్ని కూడా చూడండి మాలిక నిసాబ్ అంటే ఏంటో అర్థం చేసుకోండి నాలుగు పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో జకాత్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అందుచేత సోదరులారా ఈ యొక్క మాట మీరు గమనించండి మాలిక నిసాబ్ కూడా అయి ఉండాలి మొదటి మాట ముస్లిం అయి ఉండాలి రెండో మాట బాలిగ్ అనగా పెద్ద మనిషి అయి ఉండాలి మూడో మాట సోదరులారా మీరు ఆ యొక్క గ్రామ నివాసి పట్టణ నివాసి మీరు ఆ యొక్క నగర నివాసి అయి ఉండాలి నేను మచిలీపట్నంలో నివసిస్తున్నాను నేను మచిలీపట్నం నివాసి అయి ఉండాలి మచిలీపట్నంలోనే నేను ఉండాలి ఆ యొక్క రోజులు సోదరులారా అదే విధంగా నాలుగో మాట ఏంటంటే మాలికే నిసాబ్ అనగా ఇస్లాం ప్రకారం చూసినట్లయితే మీరు ధనవంతులై ఉండాలి ఇస్లాం ప్రకారం ఈ యొక్క ప్రపంచం ప్రకారంగా కాదండి నేను చెప్పేది ఇస్లాం ప్రకారం చూసినట్లయితే మీరు ధనవంతులై ఉండాలి దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది నేను వచ్చే వీడియో దానికి చెప్తాను సోదరులారా ఒకవేళ మీలో ఈ యొక్క నాలుగు పాయింట్లు కనబడినట్లయితే మీరు స్వయంగా ఈ యొక్క నాలుగు పాయింట్లు మీలో అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మీపైన కుర్బానీ వాజిబ్ అయిపోతుంది సోదరులారా సోదరిమణులారా మనం ఈ యొక్క ప్రపంచంలో చాలా అబ్జర్వ్ చేశాం చాలా గమనించాము చాలా మంది ప్రజల్ని నేను స్వయంగా అబ్జర్వ్ చేశాను చాలా మంది ఫోన్ చేశారు ఇవ్వండి 2017 సంవత్సరంలో నా యొక్క పేరు మీద కుర్బానీ చేశాను 2018 సంవత్సరంలో నా యొక్క భార్య యొక్క పేరుపైన కుర్బానీ చేశాను 2019 సంవత్సరంలో నా యొక్క తండ్రి గారి యొక్క పేరు మీద కుర్బానీ చేశాను ఈ యొక్క 2020 సంవత్సరంలో నేను నా యొక్క తాతగారి యొక్క పేరు మీద కుర్బానీ చేద్దాం అనుకుంటున్నాను చేయవచ్చా అని చాలా మంది ప్రశ్నించారు మీ యొక్క తాతగారి యొక్క పేరు మీద కుర్బానీ చేయడం వాజిబ్ కాదు మీరు ధనవంతులు మీరు మాలిక్ నిసా మీపైన కుర్బానీ వాజిబ్ అవుతుంది సోదరులారా శ్రద్ధ చూపండి అల్లాహ్ మీకు ఎక్కువ ధనం ఇచ్చినట్లయితే మీరు ఇంకా కుర్బానీ చేయాలనుకుంటే ఇంకో మేకని కొనండి సోదరులారా అదే విధంగా మీ యొక్క తాతగారి యొక్క పేరు మీద ఇవ్వండి సోదరులారా కానీ వాజీ పైన అమలు చేయండి ముందు కుర్బానీ మీ పైన వాజీబ్ అవుతుంది ప్రతి సంవత్సరం మీ పైన ఇవ్వాలి సోదరులారా ఎవరైతే మాలిక నిసాబ్ ఉంటారో ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ఇస్లాం ప్రకారంగా ఎవరైతే మాలిక నిసాబ్ ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ పైన కుర్బానీ వాజీబ్ అవుతుంది ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే మీ యొక్క భార్య యొక్క
పేరు మీద ఇవ్వండి, ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే మీ యొక్క తండ్రి గారి పేరు మీద ఇవ్వండి, ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే మీ యొక్క తాతగారి యొక్క లోకం చనిపోయారు కదా వాళ్ళ యొక్క పేరు మీద ఇవ్వండి. సోదరులారా, అప్పుడు అల్లా తప్పకుండా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ముందు వాజీ పైన అమలు చేయండి, నఫల్ తర్వాత అమలు చేస్తారు. సోదరులారా, చాలా మంది అడిగారు ఇవ్వండి మేము ప్రతి సంవత్సరం మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు మీద కుర్బానీ చేస్తాం, చేయవచ్చా? తప్పకుండా చేయవచ్చు. మన మహాప్రవక్త వారు స్వయంగా ఆయన యొక్క ఉమ్మత్ అనగా మన యొక్క పేరు చెప్పి ఆయన కుర్బానీ చేశారు. సోదరులారా, అందుచేత మనం కూడా ఏదో ఒక సంవత్సరం జీవితంలో కనీసం ఒక్కసారైనా మేము కూడా మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రేమలో ఆయన యొక్క పేరు చెప్పి కుర్బానీ చేద్దాం. సోదరులారా, అల్లా తప్పకుండా ఆనందిస్తాడు. సోదరులారా, శ్రద్ధ చూపండి, ఎవరైతే మాలిక్ నిసాబ్ ఉంటారో, ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళ పైన కుర్బానీ వాజిబ్ అవుతుంది. ఒకవేళ మీరు మీ యొక్క తాతగారి యొక్క పేరు పైన, మీ యొక్క మామగారి యొక్క పేరు పైన, మీ యొక్క పెద్దనాన్నగారి యొక్క పేరు పైన, మీ యొక్క తండ్రి గారి యొక్క లోకంలో చనిపోయారు కదా ఆయన యొక్క పేరు పైన ఒకవేళ మీరు కుర్బానీ చేయాలనుకున్నా సరే ఎక్స్ట్రాగా చేయండి. మీ యొక్క పేరు పైన కుర్బానీ వాజిబ్ ఉంది, మీ పైన కుర్బానీ వాజిబ్ ఉంది, దాన్ని ఆపేసి ఆ యొక్క మేకని తీసుకుని కుర్బానీ చేస్తున్నారు. ఎవరి యొక్క పేరు చెప్పున? సోదరులారా, మీ యొక్క తండ్రి గారి యొక్క పేరు చెప్పిన మీరు కుర్బానీ చేస్తున్నారు, దాని యొక్క పుణ్యం ఆయనకి లభిస్తుంది. కానీ మీరు వాజిబ్ పైన అమలు చేయలేదు. అందుచేత సోదరులారా, ముందు వాజిబ్ పైన అమలు చేయండి. వాజిబ్ అనేది కంపల్సరీ. సోదరులారా, వాజిబ్ పైన అమలు చేసిన తర్వాత ఒకవేళ అల్లా మీకు ఎక్కువ ధనం ఇచ్చినట్లయితే మీరు ఇంకా కుర్బానీ చేయాలనుకుంటే మీరు ఇంకో మేకని తీసుకోండి. మీ యొక్క తండ్రి గారి యొక్క పేరు చెప్పిన మీరు కుర్బానీ చేయండి. ముందు వాజిబ్ పైన అమలు చేయండి. ముందు మీరు ధనవంతులు, మీరు మాలిక్ నిసాబ్, దాని తర్వాత మీ యొక్క తండ్రి గారి యొక్క పేరు పైన కుర్బానీ చేయండి. ఇది చాలా మంది నన్ను అడిగారు, అందుచేత ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఈ యొక్క నాలుగు పాయింట్లు నేను చెప్పాను, నాలుగు పాయింట్లు. ఆ యొక్క నాలుగు పాయింట్లు ఒకవేళ మీలో ఉన్నట్లయితే, మీరు మీలో గమనించినట్లయితే మీ పైన కుర్బానీ వాజిబ్ అవుతుంది. మాలిక్ నిసాబ్ అంటే ఎవరు? వచ్చే వీడియోలో మీరు నేర్చుకుంటారు.